తిరుచానూరు దివ్యక్షేత్రంలో అలమేల మంగాపురంలో వేయించేసినటువంటి అమ్మ కరుణ రసాంతరంగా అలర్మేల్ మంగ వైకుంఠనాథుని వక్షస్థలమ్ముపై నిరతమ్ము నివసించు నీరజాక్షి. భక్తులారా, ఈరోజు ఫాల్గుణ శుక్రవారం. నిన్నటి రోజునే ఉత్తరా నక్షత్రం చక్కగా అనుసంధానమై అమ్మవారి అవతార వైశిష్యానికి సంబంధించిందిగా జరిగింది. ఆ వెంటనే శుక్రవారం రావడం కూడా చాలా విశేషం. అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం, ఫాల్గుణ శుక్రవారం. తెలుగు సాంప్రదాయంలో చెప్పుకునేటప్పుడు ఫాల్గుణ మాసంలో శుక్రవారం అంటారు. అదే ద్రవిడంలోకి వెడితే పంగుణి శుక్రవార వైశిష్యం. ఎలా చెప్పుకున్నా కూడా చాంద్రమానమైన సౌరమానమైన అమ్మవారు అందరినీ అనుగ్రహించేటటువంటి తల్లి కాబట్టి వైకుంఠనాథుని వక్షస్థలమ్ముపై నిరతమ్ము నివసించు నీరజాక్షి. ముక్కోటి దేవతలను ముదమార సేవించు కమలాక్షి కందర్పు గన్న తల్లి. ముక్కోటి దేవతలను ముదమార సేవింత కమలాక్షి కందర్పు గన్న తల్లి. మంగాపురములో ఏ మంగాపురం ఇది? అలర్మేల్ మంగాపురం. మంగాపురములో మాలక్ష్మిగా నిలిచి కరుణించి సిరులిచ్చు కంబుకంటి పదముల పూజించు భక్తులందరి పైన కనికరమ్మును చూపు కల్పవల్లి. నిత్య కళ్యాణ శుభవేళ నిస్తులముగా ప్రతినిత్యము జరిగే నీ కళ్యాణం లోక జగత్ కళ్యాణ కారకం తల్లి. నిత్య కళ్యాణ శుభవేళ నిస్తులముగా పెండ్లి కూతురు అయినట్టి పెరియదేవి. దిక్కు నీవని నమ్మిన దీనజనుల బాధలను బాపివేగ కాపాడుమమ్మా. ఎందరో వేడుకుంటారు, అందరినీ కూడా అనుగ్రహించు తల్లి. నీ కటాక్షము ఎప్పుడు ఎవరిపైన ప్రశంసపడుతుందో వాళ్ళు అదృష్టవంతులవుతారు అంటారు. ఒక మాట చెప్పుకుందాం లక్ష్మీదేవి గురించి. లక్ష్మీదేవి అంటే అదృష్టము అనే చెప్తారు. అంటే ఆంగ్ల పరిభాషలో ఈ లక్ష్మీదేవి లక్ష్మి అనే పదాన్ని మనం విడగొట్టుకుంటే ఆంగ్ల పరిభాషలో ఎల్యూసీకే లక్ అంటే అదృష్టాన్ని, ఎస్హెచ్ఈ షి అంటే ఆ తల్లి, ఎంఈ మీ నాకు కలగజేయుగాక అని ఆంగ్ల పరిభాషలో చెప్తారు. అదే లక్ష్మి అంటారు. అయితే పై మూడింటిని కలిపి చదివితే
లక్కు షీ మీ మూడింటిని కలిపినప్పుడు లక్ష్మి అనే పదం వస్తుందని ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఏ పనైనా జరగకపోతే అబ్బా నాకు లక్కు లేదు అదృష్టం లేదు అంటారు. అలా అనకూడదట. అదృష్టము దాని అంతటదే అమ్మవారు ఏదో ఒక రూపంలో మనకి ఇస్తుంది. అందుచేత నిరుత్సాహపడకూడదు. ప్రతిదీ అదృష్టం లేదు అనేటటువంటి మాట మీద తోసేయకుండా మన బాధ్యతలను మనం నిర్వర్తించుకుంటూ అమ్మను వేడుకుంటే అమ్మ అనుగ్రహం ఇస్తుంది. అదే అదృష్టము, అదే లక్ష్మీదేవి కటాక్షము. విందాం వేదాన్ని. Avayadana van a o yeda om dvau Oh.
Ah.
See?
సామగాన ప్రియుడు స్వామివారు. స్వామివారికి అత్యంత ఇష్టమైన అమ్మవారు. కాబట్టి ఇప్పటి వరకు వేద పండితులు సామవేదాన్ని అనుసంధానం చేశారు తిరుచానూరులో వినసొంపుగా. చూడతక్కని సోయగంతో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నది శుక్రవారం రోజున. త్రైలోక్య పూజితే దేవి కమలే విష్ణువల్లభే యథాస్తం సుస్థిరా కృష్ణే తదాభోమయి స్థిరా. అమ్మ, మా ఇంట నీవు స్థిరంగా ఉండు, లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు, కానీ మనం అడగాలి ఉండమని. అడిగితే ఆమె కొద్దిసేపు మన వింట ఉన్నా చాలు, మనకెంతో అదృష్టం. ప్రారంభంలో చెప్పుకున్నామే ఆ లక్ అనేటటువంటి పదము, అలాంటి అదృష్టము అమ్మ కలిగిస్తుంది. అందుకనే ఈశ్వరీ కమలాలక్ష్మి చలాభూతిర హరిప్రియ పద్మా పద్మాలయా సంప్రదమా శ్రీ పద్మధారిణి. 12 నామాలతో ఎవరైతే అమ్మని పిలుస్తారో, ఈశ్వరి కమల లక్ష్మి చలాభూతి హరిప్రియ పద్మ పద్మాలయ సంప్రదమ శ్రీ పద్మధారిణి, ఇలా పిలిచినటువంటి వారందరినీ కూడా అమ్మ అనుగ్రహిస్తుంది. అందున శుక్రవారం రోజు అందుకనే మాంగళ్య పూజను వీక్షిస్తూ అమ్మను వేడుకుందాం. పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం. మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుదే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదా పాలయ మాం. సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుదే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి సదా పాలయ మాం. కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం. నవవిధదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద కరాబ్జయుగే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం. వేద పురాణ కథాగణ పూజిత వైదిక మార్గని దర్శయితే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి సదా పాలయ మాం అంటూ అమ్మవారిని ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి అనేటటువంటి పేర్లతో చక్కగా పిలుస్తూ అక్షలక్ష్మి వైభవాన్ని అనుసంధానం చేసుకున్నాం. మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుతున్నాం. అలా అమ్మవారిని లక్ష్మీ కళ్యాణంలాగా భావిస్తున్నాం ఈరోజు విశేషం. ఎందుకంటే అమ్మవారు శుక్రవారం రోజు లక్ష్మీదేవితో మనం పోల్చుకుంటాం కాబట్టి. అలాంటి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందడానికి మాంగళ్య దర్శన భాగ్యం విశేషం. ఇది లక్ష్మీ కళ్యాణంగా భావించుకుందాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. సదా సర్వదా ప్రతి ఇంట అమ్మవారి కటాక్షం ఉండాలని విలసిల్లాలని విజ్ఞాపనం చేసుకుంటూ ఆ తల్లిని వేడుకుందాం. మరి సంకీర్తన కూడా వినే భాగ్యం కలగబోతూ ఉన్నది. అమ్మ అనుగ్రహం కలిగితే అన్నీ లభిస్తాయి. అలా అమ్మ అనుగ్రహం కలగడానికి అమ్మ యందు వాత్సల్యత భక్తి ఆధ్యాత్మికత పెంపొందించుకోవటం భక్తులుగా మన ధర్మం. మాంగళ్యధారణ జరిగింది. అమ్మవారు అందరినీ అనుగ్రహిస్తూ ఆనందంగా అనుగ్రహ వర్షాన్ని ప్రతినిండా కురిపించేటటువంటి తల్లి పద్మావతి అమ్మవారు. అందుకనే పద్మోద్భవ సుందరి పద్మదళాయతాక్షి శ్రీ పద్మనాభుని దేవేరి పద్మావతి అదుగో నీరాజన సమర్పిస్తున్నారు. మంగళమయ్య నీకు మంగళమయ్య శ్రీరమణ మంగళమీయద లోకపాలక మంగళమాది దేవ జయ మంగళమాత జనావనాహరి మంగళమూర్తి మంగళము మంగళమా అలమేలు మంగకున్ మంగళమా అలమేలు మంగకున్ మంగళమయ్య సంతతము మంగళమున్ కొను వెంకటేశ్వర. పద్మావతి మనోనాయక గోవింద గోవింద అని స్వామిని వేడుకుంటూ అమ్మకి విజ్ఞాపన చేసుకుంటూ చక్కగా దర్శిద్దాం, సంకీర్తన విందాం.
తిరుచానూరు దివ్యక్షేత్రంలో వేయించేసినటువంటి పద్మావతి అమ్మవారి కళ్యాణాన్ని ఎంతోమంది భక్తులు వీక్షిస్తూ ఉన్నారు. ఎందరో ఎందరెందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి ఆనంద పారవశ్యంలో ఉంటారు. ఎందుకంటే పాల్గొన మాసంలో వచ్చే శుక్రవారము పాల్గొన మాసం అంటేనే అమ్మవారి అవతార వైశిష్యానికి సంబంధించిన మాసంగా చెబుతారు. నిన్ననే జరిగింది. ఉత్తరా నక్షత్రము అమ్మవారు అక్కడ ఆవిర్భవించింది క్షీరసాగరములో. హరికిన్ పట్టపుదేవి పుణ్యములపో వర్ధంపు పెన్నిక్క చంద్రుతో బుట్టు భారతీగిరి సుతలతో నాడు పూపుని చూడండి. అక్కడ తీర్థము సెటారి చక్కగా భక్తులు భక్తిభావంతో తీసుకుంటూ ఉన్నారు. అర్చక స్వాములు సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ తీర్థం అంటేనేమో సకల తీర్థాల నిలమైనటువంటి వైశిష్యం. ఇక సెటారి పెట్టేటప్పుడు అలా శిరస్సు పంచినప్పుడు కథా పునశంక రథాంగ కల్పక ధ్వజారవిందాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వ చరణాంబుజద్వయం మదీయ మూర్ధానమలంకరిష్యసి అని భక్తితో శిరస్సు వంచి నమస్కరిస్తారు. మరి సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏమిటి అంటే చేతులు తొడించి నమస్కరిస్తూ భక్తితో శిరస్సు వంచి పద్మావతి పాహి అలర్మేల్మంగా పద్మనాభ ప్రియ అలర్మేల్మంగా పద్మద్భవ పాహి అలర్మేల్మంగా అని వేడుకుంటే అమ్మ అనుగ్రహం కలుగుతుంది. Let me.
Lakshmi Narayana.